పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో యేసయ్య ప్రేమ అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారండి? మరొకసారి మనందరం ఈ విధంగా కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించే ఈ మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ సమయం మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నారు. కావున మీరు కొద్ది సమయాన్ని దేవుని వాక్యాన్ని వినడానికి వెచ్చించి శ్రేష్టమైన దేవుని సంగతుల్ని మీరు వినగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా జీవము కలిగిన, ప్రభావం కలిగిన, శక్తి కలిగిన ఆయన వాక్యం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచి స్థిరపరుస్తారు అనే దానిలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం కలిసి ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యంలో 84వ కీర్తన 11వ వచనంలో వ్రాయబడిన ఒక శ్రేష్టమైన వచనాన్ని మీకోసం నేను చదువుతున్నాను. దేవుని వాక్యాన్ని మీరు చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ఈ వచనం, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. 84వ కీర్తన కోరహు కుమారుడు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుని యొక్క కృపను, దేవుని ప్రేమను, దేవుని యొక్క రక్షణ వారి జీవితాల్లో అనుభవించి రాసినటువంటి ఈ కీర్తనలో అనుభవపూర్వకంగా వారిచ్చిన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని ఒక అద్భుతమైనటువంటి మాట ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. నిజమే. ఈరోజు ఈ విషయాన్ని కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. దేవుడు మేలు చేయడానికి ప్రతి మనిషి జీవితంలో యథార్థతను ఆయన ఆశిస్తున్నాడు. ఆయన మేలు చేయుట యందు విసుగు చెందని దేవుడని దేవుని వాక్యంలో మనకు వ్రాయబడి ఉన్నది. మేలు చేయుటలో విసుగు చెందని దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం.
మరొక శ్రేష్టమైన మాట ఇజ్రాయేలుతో ప్రభు మాట్లాడుతూ, మేలు చేయటకు నేను మీ మధ్యన ఉన్నాను, నేను మీతో ఉన్నానని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మనం ఎరుగుదాము. దేవుడు మేలు చేసేవాడు, ఏమాత్రం కూడా కీడు తలపెట్టేవాడు కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరంగా, ఆనందదాయకంగా, సంతోషంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ, ఇటు శారీరకంగాను ఆధ్యాత్మికంగాను దినదినాభివృద్ధి చెందుతూ దేవునికి మహిమార్థమైన జీవితం జీవించాలనే పరమ తండ్రి కోరుతున్నాడు. మేలు చేయటంలో ఆయన విసుగు చెందిన దేవుడు. దేవుని నుంచి మన జీవితాల్లో ప్రతిరోజు కూడా మేలు కావాలని ఆశిస్తాం. దేవుడు మన జీవితాల్లో మేలు చేయాలని మనం కోరుకుంటాం. మన కుటుంబాల్లో, బిడ్డల జీవితాల్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో మనం చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో దేవుడు మేలు చేయాలని ఆశిస్తాం. వాస్తవంగా ఒక సత్యం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభు కోసం జీవిస్తున్న మన జీవితాల్లో, ఈ భూప్రపంచంలో దేవుని చేత సృజించబడిన ప్రతి మనిషి జీవితంలో మేలు చేయడం అనేది దేవుని యొక్క పనే ఉంది. కానీ మన పని ఏంటంటే, దేవునికి యోగ్యంగా జీవించడం మన పని, దేవుని దృష్టిలో యోగ్యత కలిగి బ్రతకడం మన పని. నిజమే, దేవుని దృష్టిలో ఎప్పుడైతే యోగ్యతను కలిగి మనం బ్రతుకుతామో, దేవుని చిత్తాన్ని మన జీవితంలో ఎప్పుడైతే నెరవేరుస్తామో, దేవుని ఆనందపరిచే జీవితం ఎప్పుడైతే మనలో కనబడుతుందో, మనకు కావలసిన, మనకి ఇవ్వాల్సిన, మన కొరకు చేయాల్సిన ప్రతి కార్యాన్ని ఆయన తప్పకుండా మన కొరకు చేస్తాడు. ఈరోజు మనం చదివిన వాక్యంలో శ్రేష్టమైన వాక్య మాట మనం చూస్తున్నాం. యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడు అన్న సత్యం దేవుని వాక్యాలు మనం చూసాం. నిజమే, ఎందుకు దేవుడు యథార్థతను కోరుచున్నాడు? యథార్థవంతులకు దేవుడు ఎందుకు మేలు చేస్తాడని వాక్యం సెలవిస్తుంది? అసలు దేవుడెవరు, దేవుడు ఏమై ఉన్నాడు అన్న సత్యాన్ని ఒకంత మనం ఆలోచించగలిగితే కీర్తనలో చక్కటి మాట వ్రాయబడింది. 19వ కీర్తన 30వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుని గురించి ఇలా వ్రాయబడింది. దేవుడు యథార్థవంతుడు అన్న మాట అక్కడ కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు యథార్థవంతుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడు ఈ భూప్రపంచంలో ఆయన సృష్టి అయినటువంటి ప్రతి మానవుని జీవితం కూడా యథార్థంగా ఉండాలని ఆశిస్తున్నాడు. యథార్థతను చూడాలని ఆయన కోరుతున్నాడు. గల కారణం, ఆయన యథార్థవంతుడైన దేవుడు కనుక. నిజమే, వాక్యంలో కూడా జ్ఞానైనటువంటి సొలొమోను ఆకాశం క్రింద, సూర్యుని క్రింద మానవుని యొక్క జీవితాన్ని గురించి అన్ని కోణాలలో అధ్యయనం చేసి, మానవుని యొక్క మనుగడ గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ఆ ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యం, జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. యథార్థవంతుడైనటువంటి దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడట. నరులను దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ వివిధమైన తంత్రములు వారు కల్పించుకొని ఉన్నారు అనే వాక్యంలో మనకు కనిపిస్తుంది. నిజమే, యథార్థవంతుడైనటువంటి దేవుడు ప్రతి మానవుని కూడా ఆయన సృజించినప్పుడు యథార్థవంతుడిగానే సృజించాడు. కల్మషం లేనివాడుగా, పాపం లేనివాడుగా, అపవిత్రత లేనివాడుగా, దేవుని స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో దేవుడు సృజించాడు. కానీ ఎప్పుడైతే మానవుల్లో పాపం ప్రవేశించిందో, ఎప్పుడైతే అపవిత్రత ప్రవేశించిందో, అపవిత్రతను బట్టి యథార్థతను మనిషి కోల్పోయాడు. యథార్థవంతుడైన దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి లేఖన భాగాల ప్రకారంగా నరులను దేవుడు యథార్థవంతుడిగానే పుట్టించాడు. కానీ మనమే వివిధమైన తంత్రములు కల్పించుకుని దేవుని చిత్తాన్ని గుర్తెరగక, దేవుని యొక్క ఆలోచనలు మనం ఎరుగక, సొంత చిత్తాన్ని, సొంత అభిలాషను నెరవేర్చుకుంటూ జీవితంలో యథార్థతను కోల్పోయి దేవుని ఎదుట అయోగ్యమైనటువంటి స్థితిలో బ్రతుకుచున్నాం. కనుక దేవుని నుండి మేలు అనుభవించక, దేవుని నుండి ఆశీర్వాదం అనుభవించక, మనం ఆశించినట్లుగా లేదా దేవుడు ఆశించినంత దీవెన, కృప దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధపరిచిన ఈవులు మన జీవితాల్లో పొందలేకుండా దూరం అయిపోతున్నాం. ఈరోజు ఈ సందేశాన్ని పరిశుద్ధాత్ముడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యాన్ని ప్రభు మీ జీవితంలో చేయడానికి ఆయన సంకల్పించినాడు. వాక్యం వింటున్న మీ జీవితంలో ఏదో ఒక అద్భుతమైన కార్యాన్ని, ఒక మేలును ప్రభు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే యథార్థతను దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క వాక్య సందేశంలో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అసలు యథార్థత అంటే ఏంటి? యథార్థత అనేటువంటి పదం గ్రీక్లో ఇంటీజర్ అని అన్నారు. ఇంటీజర్ అనేటువంటి ఆ గ్రీక్ పదం నుండి ఇంటాగ్రిటీ అనేటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది. ఇంటీజర్ అనేటువంటి పదం ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది.
దాని యొక్క భావం ఒక సంపూర్ణ సంఖ్యను సూచించడానికి ఆ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో పదాన్ని బట్టి పదం యొక్క భావం ఏంటంటే యథార్థత అనేది ఒక సంపూర్ణత అనే భావాన్ని ఇస్తుంది. ఒక సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత అనేటువంటి భావాన్ని యథార్థత అనే మాట ఇస్తుంది. దేవుని వాక్యంలో కూడా ఎఫెసి పత్రిక 4:11-13 వచనాల్లో కూడా ఒక అద్భుతమైన సారాంశం అక్కడ మాకు కనిపిస్తుంది. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానం కలిగిన వారుగా ఉండాలి అనేటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో కలగాలనేటువంటి భావన ఆ వాక్యంలో మనకు కనిపిస్తుంది. నిజమే, యథార్థత అనేటువంటి మాటకు ఓ శ్రేష్టమైన అర్థం ఏంటంటే సంపూర్ణత, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత. సంపూర్ణమైన పరిశుద్ధతను, సంపూర్ణ స్థితిని క్రీస్తుకు కలిగినటువంటి ఆ సమానమైన సంపూర్ణతను మనలో చూడాలని తండ్రి అయినటువంటి దేవుడు ఆశిస్తున్నాడు. ఆ యథార్థత ఎవరి జీవితాల్లో కనిపిస్తుందో, యథార్థతను ఎవరిలో ప్రభు చూడగలుగుతున్నాడో వారి జీవితాల్లో ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యంలో మనం చదివాం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలని ఆశిస్తున్నారు కదూ? మీ కుటుంబంలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగ స్థితిలో, మీ దాంపత్య జీవితంలో, మీ బిడ్డల జీవితాల్లో, మీరు చేస్తున్న ప్రయత్నాల్లో దేవుని కార్యాలు జరగాలని ఆశిస్తున్నారు. కొన్ని కార్యాలు జరగకపోవటం ద్వారా ఇవెందుకు నా జీవితంలో జరగట్లేదు అనేటువంటి ఒక నిరాశ కొన్ని కార్యాలు జరిగినప్పుడు సహజంగా మనలో కలుగుతుంది. బహుశా ఈ వాక్యాన్ని బట్టి మన జీవితాలను ఒకంత పరిశీలన చేయగలిగితే, ఒకవేళ నాలో దేవుడు ఆశించిన యథార్థత, దేవుడు కోరుకుంటున్న సంపూర్ణ పరిశుద్ధ జీవితం, దేవుని ఎదుట ఉండవలసిన అయోగ్యమైన స్థితి నా జీవితంలో లేదేమో అనేటువంటి సత్యాన్ని ఒకంత ఈరోజు ఆలోచన చేయగలిగితే, ఈరోజైనా ప్రభు కోసం యథార్థమైన జీవితాన్ని జీవించడానికి వచ్చిన తీర్మానం దేవుని వాక్యం ద్వారా చేసుకోగలిగితే, ఈ రోజు నుంచైనా యథార్థమైన జీవితాన్ని జీవించడానికి ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకోగలిగితే, నిశ్చయముగా యథార్థవంతులకు దేవుడు చేసేటువంటి అద్భుతమైన మేలులు మన జీవితంలో అనుభవిస్తాం అనే దానిలో ఏమాంతం కూడా సందేహం లేదు. ఈరోజు ఈ సందేశంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, యథార్థవంతులకు దేవుడు చేసే మేలులేంటో, యథార్థవంతుడు దేవుని నుండి ఎలాంటి అద్భుతమైన మేలును అనుభవిస్తాడో 1, 2, 3 విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుచున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యంలో సామెతల గ్రంథం 2:7 ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. ఆయన యథార్థవంతులను వర్ధిల్లా చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కేడెముగా ఉన్నాడు అనే మాట వ్రాయబడింది. ఒక శ్రేష్టమైన వచనాన్ని మనం చదువుకున్నాం. యథార్థవంతుడు దేవుని దగ్గర నుంచి పొందే అద్భుతమైన మేలు ఏంటంటే, యథార్థవంతుణ్ణి దేవుడు వర్ధిల్లింపచేస్తాడు అనే ఒక శ్రేష్టమైన మాట మనం చూసాం. నిజమే కదా, ప్రతి ఒక్కరూ కూడా వర్ధిల్లాలి అని కోరుకుంటాం కదా. వ్యాపార రంగాల్లో, ఉద్యోగంలో, చదువుల్లో, ఆరోగ్య పరంగా, అన్ని విషయాల్లో, భౌతిక పరంగా వర్ధిల్లాలని కోరుకుంటాం. వర్ధిల్లాలి అని కోరుకునేటువంటి మనిషి భూమి మీద ఎవరు కూడా ఉండరు. నిజమే, దేవుడు కూడా ఆశిస్తున్నాడు మనం వర్ధిల్లాలి అని ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో 3వ యోహాను పత్రిక 2వ వచనంలో చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని కోరుకొనిచున్నాను అనేటువంటి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం చూస్తాం. నిజమే, మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. యథార్థవంతుడు అనుభవించే ఒక అద్భుతమైన మేలేంటంటే అతడు వర్ధిల్లుతాడు. వర్ధిల్లటం అంటే ఈ విషయాన్ని భౌతిక పరంగానే ఆలోచించకూడదు, కానీ ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించగలిగితే యథార్థవంతుడు దేవుల్లో వర్ధిల్లుతాడు, యథార్థవంతుడు దేవునికి దగ్గర కాగలుగుతాడు, యథార్థవంతుడు దేవుని మనస్సును అర్థం చేసుకోగలుగుతాడు, యథార్థవంతుడు దేవుని చిత్తాన్ని గుర్తించగలుగుతాడు, యథార్థవంతుడు దేవుడు చేసే క్రియలను పసిగట్టగలుగుతాడు. ఏది దేవుని కార్యాలో, ఏది సాతాను కార్యాలో, ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తం కాదో, దేవుని గురించినటువంటి జ్ఞానము యథార్థవంతుల్లో ఉంటుంది. గల కారణం ఏంటంటే, యథార్థవంతుడు ఆధ్యాత్మిక జీవితంలో అంతకంతకు వర్ధిల్లుతాడు. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లడం మాత్రమే కాకుండా శారీరకంగా కూడా, ఇహపరంగా కూడా, అతడు భౌతికంగా కూడా అన్ని రంగాలలో వర్ధిల్లడం, దీవించబడడం యథార్థవంతుడు అనుభవిస్తాడు. నిజమే, యథార్థవంతుని జీవితంలో ఆయన చేసే ఒక అద్భుతమైన మేలు ఏంటంటే ఆ వ్యక్తి జీవితం వర్ధిల్లుతుంది. ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా ఆత్మీయతలు వర్ధిల్లాలి,
ప్రార్థనలో వర్ధిల్లాలి, విశ్వాసంలో మీరు వర్ధిల్లాలి, దేవుని చిత్తాన్ని కనుగొనడంలో మీరు వర్ధిల్లాలి, దేవునితో అన్యోన్యమైన సహవాసంలో మీరు వర్ధిల్లాలి. ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లడం మాత్రమే కాకుండా భౌతికంగా కూడా, భౌతిక పరంగా కూడా, శరీర ప్రకారంగా కూడా, ఇహలోక సంబంధంగా కూడా అన్ని విషయాలలో మీరు వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యథార్థతను దేవుని దృష్టిలో యోగ్యమైనటువంటి యథార్థత మన జీవితాల్లో ప్రభు చూసినప్పుడే అలాంటి అభివృద్ధిని ప్రభు మనకు దయచేస్తాడు. రెండో విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే, సామెతల గ్రంథం 15:8 ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది, యథార్థమంతునిక ప్రార్థన ఆయనకు ఆనందకరము. నిజమే, యథార్థవంతుడు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఆ ప్రార్థన దేవుడు విని ఎంతో సంతోషిస్తారట. ఎంత చక్కటి మాట అండి ఇది. జీవితంలో అపవిత్రత కలిగి హృదయము, మనస్సు, ఆలోచనలన్నీ కూడా కల్మషమైపోయి అపవిత్రతతో నిండుకొని ఆ మనసుతో లేకపోతే ఆ నోటితో ప్రార్థన చేస్తే సంతృప్తి చెందొచ్చు. ఈరోజు బాగా ప్రార్థన చేశాను, ఒక గంట సేపు ఎంతో ప్రార్థన చేశాను మనసులో సంతృప్తి చెందొచ్చు. కానీ బహుశా ఆ ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగించిన ప్రార్థన అయి ఉండకపోవచ్చేమో. కానీ యథార్థతను కలిగి ప్రార్థన చేస్తానట, యథార్థవంతుడి ప్రార్థన విని ఆయన ఎంతో ఆనందిస్తారట. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆనందించాడు అంటే ఆ ప్రార్థనకు ఖచ్చితంగా ప్రతిఫలం దొరికినట్లే. ఆయన ఆ ప్రార్థన వింటున్న దేవుడు ఆనందపడుతున్నాడంటే ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబు ఆ వ్యక్తి అనుభవిస్తాడు. నిజమే, ఈరోజు మన ప్రార్థన జీవితంలో కూడా మార్పు రావాలి. యథార్థమైన హృదయముతో, యథార్థమైన మనసుతో ప్రార్థన చేయడం అలవాటు చేసుకోగలిగితే నిశ్చయముగా మన ప్రార్థన బలము కలిగినదై అద్భుతమైన కార్యాల ప్రార్థన ద్వారా మనం అనుభవిస్తాం. మూడో విషయాన్ని దేవుని వాక్యములో మనం చూడగలిగితే, 11:7 ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు అనేటువంటి మాట దేవుని వాక్యంలో చూడగలుగుతాం. నిజమే, ఎంత శ్రేష్టమైన మాట అండి. యథార్థవంతులు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తారట. ఎంత భాగ్యం, ఎంత అదృష్టం. నిజమే, ఆకాశమును భూమిని అందులో సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అనేటువంటి దేవుని సన్నిధి యథార్థవంతుడు అనుభవిస్తాడు. దేవుని ప్రసన్నత యథార్థవంతుడు అనుభవిస్తాడు. దేవుని యొక్క ముఖకాంతిని యథార్థవంతుడు అనుభవిస్తాడు. దేవుని యొక్క స్వరాన్ని యథార్థ హృదయం కలిగిన వ్యక్తి అనుభవిస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా బహుశా ప్రభుని ఆరాధిస్తున్న అనుభవం, ప్రభుని ఎరిగిన అనుభవం కలిగి ఉండొచ్చు. కానీ ఆయన ప్రసన్నతను అనుభవించారా? ఆయన సన్నిధిని అనుభవించారా? ఆయన ముఖకాంతిని అనుభవించారా? ఆయన ముఖ దర్శనం మీరు అనుభవించారా? నిజమే, ఈ కడవరి దినాలలో అలాంటి అనుభవాలు మనకెంతో అవసరమని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నాడు. యథార్థవంతుడు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేస్తాడు. చివరి మాటను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 28:10 ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది, యథార్థవంతుడట మేలైన దానిని స్వతంత్రించుకుంటాడు. ఎంత అద్భుతమైన మాట! దేవుడు తన ప్రజలకు మేలైనదే చేస్తాడు. దేవుడు ఏదైనా మనకిస్తే మేలైన దానినే మనకిస్తాడు. ఏదైనా మనం అనుభవించాలంటే దేవుని యొక్క ఉద్దేశం మేలైనది అనుభవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కీడును అనుభవించకూడదు, శాపాన్ని అనుభవించకూడదు, నష్టాన్ని అనుభవించకూడదు. మన జీవితాల్లో మేలైనదే అనుభవించాలని ఆశపడుతున్నాడు. నిజమే, యథార్థవంతుడు మేలైన దానిని స్వతంత్రించుకుంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో, మీ కుటుంబం, మీ బిడ్డలు, మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మేలైన దానిని అనుభవించాలంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు. యథార్థతను కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు మనం యథార్థవంతుని జీవితంలో ప్రభు చేసే 3 మేలైన కార్యాలు మనం చూసాం కదా. 1, యథార్థవంతులను ఆయన వర్ధిల్లింపచేస్తాడు. 2, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందదాయకమైంది. 3, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. 4, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. ఈ సందర్భంలో మరొక అద్భుతమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. యథార్థవంతుడు దేవుని దృష్టిలో ఎంతో ఘనమైన వాడు. 15 ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎంత అద్భుతమైన మాట! యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎంత శ్రేష్టమైన మాట! దేవుని గుడారంలో
దేవుని పరిశుద్ధ పర్వతంలో, దేవుని సముఖంలో, దేవుని ఉండేటువంటి సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటండి? ఈ ఇహలోకంలో గనులైన వారు కాదండి, ఇహలోకంలో ధనవంతులైన వారు కాదు, ఇహలోకంలో ఉన్నతమైనటువంటి అధికారము, హోదా, బలము, సామర్థ్యాన్ని కలిగిన వారు కాదంటండి. దేవుని గుడారములో అతిథి ఎవరో తెలుసండి? యథార్థమైన ప్రవక్తను కలిగిన వాడే. అంటే ఒక యథార్థమైన ప్రవక్తను కలిగిన వ్యక్తికి దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే ప్రాధాన్యత ఎంత గొప్పదో ఆలోచించండి. దేవుని యొక్క గుడారములో యథార్థవంతుడే దేవుని గుడారములో అతిథిగా ఉండేవాడు. నిజమే, ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా అలాంటి ధన్యత కలిగి ఉండగలిగితే మనం ఎంత దీవించబడిన వారు అవుతాం. వాక్యం వింటున్న మన జీవితాల్లో అలాంటి ధన్యత మనకుంటే నిజంగా ఎంత ఆశీర్వదించబడిన వారు అవుతాం. ఈరోజైనా మన జీవితంలో యథార్థతను కలిగి బ్రతకడానికి, యథార్థతను కలిగి దేవుని ఎదుట నడుచుకోవడానికి ఈరోజైనా ఒక నూతన తీర్మానం చేసుకుందాం. అయితే ఒక మనిషి యథార్థంగా ఎలా బ్రతకగలడు? అయితే ఒక మనిషి జీవితంలో యథార్థత అనేది ఎలా వస్తుంది? యథార్థత అనేది ఈ లోకంలో ఎక్కడ మనకి దొరికేది కాదు. యథార్థత అనేది అంతరంగానికి సంబంధించిన విషయం. ఓ మనిషిలోనికి యథార్థత ఎలా వస్తుంది? దేవుని వాక్యంలో దావీదు చేసిన ఒక ప్రార్థనలో ఒక అద్భుతమైనటువంటి భావం అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ప్రియులారా, ఈ యథార్థత మనలో ఎలా కలుగుతుంది? యథార్థత లోకంలో బాహ్యపరంగా ఎక్కడ మనకు దొరికేది కాదు. యథార్థంగా బ్రతకాలి అని అనుకున్నప్పుడు కూడా మనం బ్రతకలేం. కానీ ఓ మనిషి జీవితంలో యథార్థత అనేది ఎలా వస్తుందో ఒక అద్భుతమైన సత్యాన్ని దేవుని వాక్యంలో మనం చూద్దాం. 19వ కీర్తన 12:13 వచనాలు మీకోసం వాక్యం చదువుతున్నాను. తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడినగుదును. ప్రిలారా, చదివినటువంటి ఈ వాక్య భాగంలో దావీదు చేసినటువంటి ఈ ప్రార్థనలో ఒక అద్భుతమైన భావం మనకు కనిపిస్తుంది. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడినవుదునని ప్రార్థన చేశాడు. ఎప్పుడు యథార్థత వస్తుంది, ఎప్పుడు నేను యథార్థవంతుడు కాగలను అని ప్రార్థించారంటే అక్కడ ఒక శ్రేష్టమైన మాట మనం చూడాలి. 12వ వచనంలో, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఎస్, ప్రతి మనిషి జీవితంలో యథార్థత కలగాలంటే సమాజానికి, లోకానికి కనబడకుండా రహస్యంగా చేసిన ప్రతి తప్పిదాలు, అపవిత్రమైన క్రియలు, దేవునికి అయాసకరంగా మన జీవితంలో జరిగిన ప్రతి పాపాన్ని బట్టి ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. వాక్యం మనం చూస్తున్నా, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నిర్దోషినిగా తీర్చుము. నిజమే, మనం చేసిన ప్రతి తప్పిదాల విషయమే, ప్రతి అతిక్రమం విషయమే, రహస్యంగా చేసిన ప్రతి పాపం విషయంలో దేవుని యొక్క క్షమాపణ మనం పొందాలి. ఎప్పుడైతే మన ప్రతి పాపములు క్షమించబడతాయో అప్పుడే యథార్థంగా మనం జీవించడం సాధ్యమవుతుంది. 2వ మాట ఇక్కడ రాయబడింది, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము, దురభిమాన పాపం ఏలుబడి చేయకుండా దానిని ఆపుము అని ప్రార్థించాడు. అంటే పాపం నా మీద ఏలుబడి చేయకూడదు. ఒకటి, నా పాపములకు క్షమాపణ కావాలి. 2వదిగా, ఆ పాపం నన్ను ఏలుబడి చేయకుండా నువ్వు ఆపాలి అని ప్రార్థించాడు. పాప క్షమాపణ ఎవరిస్తారు? పాపం మీద జయం ఎవరిస్తారు? ఈ లోకంలో ఏ నరుడు పాప క్షమాపణ అనుగ్రహించలేడు. ఈ లోకంలో ఏ నరుడు కూడా పాపమును తీసివేయలేడు. మరి ఎవరు మనకి పాపం మీద జయం ఇవ్వగలుగుతారు? ఎవరు మనకి పాప క్షమాపణ కలిగించగలుగుతారు? ఒకే ఒక వ్యక్తి, ఆయనే నజరుడైనటువంటి యేసయ్య. ఆయన ఒక్కడే పాపములు క్షమించగలిగిన వాడు. ఆయన లోకంలో జీవించిన సందర్భంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రపంచానికి ఒక సవాలు చేశారు. పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారం ఉందని యేసయ్య చెప్పాడు. నిజమే, యేసయ్య ఒక్కడే పాపములు క్షమించగలిగిన వాడు. పాపం మన మీద ఏలుబడి చేయకుండా పాపం మీద జయం ఇవ్వగలిగిన వాడు. ఎందుకు ఆయన పాపాలు క్షమించగలుగుతాడు? ఎందుకు పాప మీద జయం ఇవ్వగలుగుతారంటే, ఆయన ఒక్కడే పాపి కోసం కలవరి శిలువలో గాయపరచబడిన వాడు. ఆయన ఒక్కడే పాపి కోసం కలవరి శిలువలో పవిత్రమైన నిర్దోషమైన రక్తాన్ని చిందించిన వాడు. ఆయన ఒక్కడే పాపి కోసం కలవరి శిలువలో మరణించిన వాడు. పాపం మీద జయం ఇవ్వగలిగిన వాడు, ప్రతి పాపాన్ని క్షమించగలిగిన వాడు. నిజమే, మన జీవితంలో ఈ అనుభవం ఉన్నప్పుడు, మన జీవితంలో ఈ క్రియ జరిగినప్పుడు, ఒకటి, పాప క్షమాపణ జరగాలి. 2వదిగా,
పాపం మీద జయము రావాలి. ఇది జరిగినప్పుడే యథార్థమైన హృదయం, యథార్థమైన ప్రవర్తనతో బ్రతకడం సాధ్యమవుతుంది. రెండవదిగా, యథార్థత మనిషి జీవితంలో ఎట్లా వస్తుందంటే దేవుని వాక్యం ద్వారానే యథార్థత వస్తుంది. దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది, 33:4 యెహోవా వాక్యము యథార్థమైంది. నిజమే, యథార్థమైన దేవుని మాటలు వింటే, యథార్థమైన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, యథార్థమైన దేవుని వాక్య ప్రకారంగా జీవించడం ప్రారంభిస్తే ఆ వాక్యమే మనల్ని యథార్థవంతులుగా నడిపిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలోనికి మనలోనికి యథార్థత ఎలా వస్తుందో, యథార్థంగా ఎలా బ్రతకగలుగుతామో మనం విన్నాం కదా. నిజమే, మన ప్రతి పాపంలో ప్రభు దగ్గర ఒప్పుకుందాం, పాపం మీద జయము కోసం ప్రార్థన చేద్దాం, మనల్ని యథార్థవంతులకు నడిపించగల శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానిస్తూ దేవుని వాక్యపు అడుగుజాడల్లో నడవగలిగితే యథార్థమైన జీవితం తప్పకుండా మనం బ్రతకగలుగుతాం. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఈరోజు ఈ మాటలు విన్న మీ జీవితంలో ఒక నూతన తీర్మానం చేసుకోగలిగితే దేవుని ఎదుట ఒక యోగ్యమైన జీవితం, యథార్థతను కలిగిన జీవితం జీవించాలని ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగితే నిశ్చయముగా మీ జీవితాల్లో దేవుడు చేసే ప్రతి మేలులు, మీ జీవితాల కొరకు ప్రభు సిద్ధపరిచిన ప్రతి శ్రేష్టమైన ఈవులు, ఆశీర్వాదాలు మీరు తప్పకుండా అనుభవించగలుగుతారు. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలల వంచి కళ్ళు మూసుకోగలుగుతారా? మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రేమైన తండ్రి, ఈరోజు నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నజరేడుగు మీ నామములో దీవిస్తున్నాను. ప్రభా, నువ్వు యథార్థవంతుడవు, మాలో యథార్థతను చూస్తున్న దేవుడవు, మాలో యథార్థత ఉండాలని ఆశిస్తున్న దేవుడవు. నిజమే ప్రభా, ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నతని యథార్థవంతులుగా జీవించడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి పాపములను మీరు క్షమించండి, నిబడలక ప్రతి అవిధేయతలు మీరు క్షమించండి, పాపం మీద జయమనుగ్రహించండి. ఏ పాపాన్ని వారు జయించలేకపోతున్నారో, ఏ పాప సంబంధమైన క్రియల మీద వారు ప్రభువా విడుదల లేని వారు ఉన్నారో, ఈరోజు నజరేయుడు యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రభువా, ప్రతి పాపపు క్రియ మీద జయమనుగ్రహించండి. నా తండ్రి, యథార్థవంతులుగా నడిపించగల శక్తి గల నీ వాక్యం చేత నీ బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాలను మీ నామములో దీవిస్తున్నాను. ప్రభువా, ఏదైనా సమస్యల్లో ఉన్నారేమో వారి సమస్యల్లో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో శోధించబడుతున్నారేమో అద్భుతమైన స్వస్థత వారి దేహాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నిరాశలో ఉన్నారేమో, నెమ్మదిలేని సమాధానమైన పరిస్థితులు ఉన్నారేమో, ఇప్పుడే వారి హృదయాల్లోనికి ప్రభువా నా తండ్రి మీ సమాధానం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారికి ఆధ్యాత్మిక జీవితాలను మీరు ఫలభరితంగా చేయండి, ఆశీర్వదించండి. దయగల మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున నీ బిడ్డలను ఆశీర్వదించి ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. మా చిరునామా ప్రేమ స్వరూపి ప్రార్థనా మందిరం, సింగరాయపాలెం, ముదునేపల్లి మండలం, పిన్కోడ్ 521325, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీ ప్రార్థన అవసరాలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9642216173, మరొక నెంబర్ 9966942576.